ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవలకి అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ ఆర్జిత సేవలకి గతంలో టీటీడీ వెబ్సైట్ లో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఉండేదండి కానీ ఈ నెల నుండి అంటే ఇప్పుడు జూలై నెలకి ఈ సేవలు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ విధానాన్ని టీటీడీ వారు చేంజ్ చేయడం జరిగింది అంటే మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకునేలా కొత్త విధానాన్ని టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో టీటీడీ వెబ్సైట్ లో మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి ఎలా ఆన్లైన్ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే మీరు నెక్స్ట్ టైం టీటీడీ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా కావచ్చు ఈ లక్కీ డిప్ కి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి ముందుగా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకనైతే మీ మొబైల్లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు నేనైతే ఇప్పుడు సిస్టంలో లో కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా సేమ్ ఇంటర్ఫేస్ తో సేమ్ ఇదే ప్రాసెస్ లో ఉంటుందండి టిటిడి వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవడం కోసం ముందుగా మీ సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోండి నేనైతే ఇప్పుడు నా సిస్టంలో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను ఈ బ్రౌజర్ లో ఇక్కడ అడ్రస్ బార్ లో ఆన్లైన్ డాట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ లో మీరు మొబైల్ నెంబర్తో తో లాగిన్ అవ్వడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ని ఎంటర్ లాగిన్ అవ్వచ్చు లేదు అంటే ఇక్కడ చూడండి లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినా కూడా మీకు సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి టిటీ దేవస్థానం మొబైల్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఈ ఆన్లైన్ లక్కిడిపి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు సేమ్ ఒకటే ప్రాసెస్ లో ఉంటుంది మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది ఇక్కడ మొదటి ఆప్షన్ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఒకవేళ మీకు ఇక్కడ ఈ సర్వీసెస్ లో చూపిలేదు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడైనా కూడా ఆప్షన్స్ అనేవి కొన్ని కనిపిస్తాయి ఒకసారి ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నానండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మెనూలో చూడండి ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసారు అంటే ఇక్కడ కూడా మీకు సర్వీసెస్ అనేవి చూపిస్తుంది ఇక్కడ మీకు మొదటి ఆప్షన్ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై అయినా క్లిక్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఈ ఆప్షన్ పైన అయినా క్లిక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది ఆ టైం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఆ టైం కంప్లీట్ అయ్యాక సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఈ విధంగా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది అంటే ఒకసారి మీరు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సబ్మిట్ చేస్తే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఏ ఆప్షన్ ఉండదు అలాగే లక్కీ డిప్ లో ఏ సేవలు ఉంటాయి ఇంకా ఇండియన్స్ కన్నా అయితే ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఐడి ప్రూఫ్ గా పెట్టుకోవచ్చు ఎన్ఆర్ఐస్ కన అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ గా పెట్టుకోవచ్చు ఒక్కసారి ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి ఇలా మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తాయండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు చదువుకున్న తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటికి కూడా మీరు అగ్రి అవుతున్నట్టు అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అంగీకరిస్తున్నట్టు ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయమని ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ లో కూడా కంపల్సరీ మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ముందుగా జనరల్ డీటెయిల్స్ ని ఫిల్ చేద్దామండి అండి ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి అలాగే ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేసుకొని యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కంట్రీ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ స్టేట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ని మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేనైతే ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ సిటీ మీకు ఏ సిటీ అయితే దగ్గరలో ఉంటుందో ఆ సిటీ నేమ్ ని ఇక్కడ టైప్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ని టైప్ చేసుకోండి ఓకే అండి ఇప్పటి వరకు జనరల్ డీటెయిల్స్ అనేవి టైప్ చేసుకున్నారు కదండి ఇప్పుడు ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని టైప్ చేసేటప్పుడు పక్కనే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే వన్ టూ అని మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది మీరు ఒక్కరికైనా ఈ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా ఇద్దరికైనా ఈ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ఒక్కరికే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఉంటే ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇద్దరికైతే రెండు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు నాకు మా వారికి ఇద్దరికి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి రెండు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను రెండో ఆప్షన్ ని సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి రెండో పర్సన్ యొక్క డీటెయిల్స్ ని కూడా టైప్ చేయడానికి మనకి ఈ విధంగా ఓపెన్ అయింది ఇప్పుడు మొదటి పర్సన్ నేమ్ దగ్గర నేమ్ ని టైప్ చేసుకోండి అలాగే ఆ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర ఒకసారి క్లిక్ చేశారు అంటే మీకు ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఈ మూడు ఐడి ప్రూఫ్స్ అనేవి చూపిస్తుందండి ఇండియన్స్ కన్నా అయితే ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఈ రెండిట్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవచ్చు ఎన్ఆర్ఐస్ కన్నా అయితే పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకొని పాస్పోర్ట్ యొక్క నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓటర్ ఐడి అనే ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అలాగే సేమ్ సెకండ్ పర్సన్ యొక్క నేమ్ అలాగే సెకండ్ పర్సన్ ఏజ్ జెండర్ ని సెలెక్ట్ చేసుకుని ఐడి ప్రూఫ్ దగ్గర ఏ ఐడి ప్రూఫ్ అయితే ఆ ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకోండి సేమ్ మళ్ళీ సెకండ్ పర్సన్ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా అంటే జనరల్ డీటెయిల్స్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ కూడా ఈ డీటెయిల్స్ ని చెక్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మొదటి సేవ తోమాల సేవ అని చూపిస్తుంది తోమాల సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ ఎంత ఆ సేవ ఏ టైం కి జరుగుతుంది ఇంకా రిపోర్టింగ్ టైం ఏంటి ఇవి చూపిస్తుంది అలాగే అర్చన అర్చనకి ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ ఎంత ఆ సేవ టైమింగ్ రిపోర్టింగ్ టైము ఇంకా అష్టదల పాద పద్మారాధన సేవ ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ ఎంత సేవ టైమింగ్ రిపోర్టింగ్ టైము నెక్స్ట్ అలాగే సుప్రభాతం సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైస్ ఎంత సేవ టైమింగ్ రిపోర్టింగ్ టైం ఈ విధంగా ఎన్ని రకాల సేవలు ఉంటాయి ఆ సేవ టికెట్ ఒక్క పర్సన్ కి ఎంత సేవ స్టార్ట్ అయ్యే టైం ఏంటి ఇంకా రిపోర్టింగ్ టైం ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇవన్నీ మీరు చూసుకున్న తరువాత ఇక్కడ కింద చూడండి సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పక్కనే ఉన్నటువంటి చిన్న క్యాలెండర్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ లక్కీ డిప్ లో ఏ ఏ సేవలు ఉంటాయి ఆ సేవలు ఏ ఏ రోజు జరుగుతాయని మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి మొదటిది తోమాల సేవ మంగళవారం బుధవారం గురువారం జరుగుతుంది ఒక్కొక్క రోజు పది టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయి సేమ్ అలాగే అర్చన ఇది కూడా ఈ మూడు రోజులు జరుగుతుంది ఒక్కొక్క రోజు పది పది టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి అలాగే అష్టదల పాద పద్మారాధనం ఇది కేవలం మంగళవారం రోజు మాత్రమే జరుగుతుంది ఆ రోజు అరవై టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి ఇకపోతే సుప్రభాతం సుప్రభాతం సేవ అనేది ప్రతి రోజు జరుగుతుంది ఒక్కో రోజు ఒక్కో విధంగా టికెట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మీరు ఈ సేవల్ని పర్టికులర్ గా ఒక్క సేవని ఒక డేట్ కి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఆ సేవకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే అసలు ఉండవండి ఎందుకని అంటే ఆ పర్టికులర్ డేట్ లో సేవా టికెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది పైగా లాటరీ పద్ధతి కాబట్టి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు కాబట్టి ఆన్లైన్ లో లక్కి రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి చూడండి ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది సో ఈ విధంగా మీరు కి అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదైనా ఒక సేవకి ఒక తేదీకి మీరు లక్ డిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి మీరు ఏ సేవకు సెలెక్ట్ అయినా మీరు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రతి సేవకి కూడా సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు మీకు ఇక్కడ ప్రతి సేవ దగ్గర టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది సో ఇది ఒకసారి మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి తోమాల సేవ ఏ ఏ తేదీల్లో ఉంటుంది మీరు ఏ తేదీలకు సెలెక్ట్ చేసుకున్నారనేది మీకు ప్రతిదీ కూడా ప్రతి సేవ దగ్గర మీకు టిక్ మార్క్స్ అనేవి చూపిస్తుంది ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జనరల్ డీటెయిల్స్ దగ్గర ఒకసారి క్లిక్ చేశారు అంటే మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన జనరల్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తుంది సేమ్ అలాగే ఫిలిగ్రామ్ డీటెయిల్స్ దగ్గర ఒకసారి క్లిక్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసిన ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఈ జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ లో ఏదైనా తప్పులు ఉన్నాయి మీరు చేంజ్ చేసుకోవాలి అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు నా డీటెయిల్స్ అయితే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇంకా యూ హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఈ విధంగా మీకు పాపప్ మెసేజ్ అనేది వస్తుంది ఇదంతా చూసుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ లక్కీ డిప్ యొక్క రిజల్ట్ అనేది ఏ తేదీ ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి ఆ తేదీకి అంటే లక్కీ డిప్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేసే టైం కి ఇప్పటి నుంచి ఎన్ని గంటల సమయం ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే అండి ఈ విధంగా టిటిడి వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా కావచ్చు టీటీడీ వారు అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త విధానంలో అంటే త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీ విధానంలో ఆన్లైన్ లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఇలా మీరు లక్ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ లక్కి యొక్క హిస్టరీ మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకసారి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి బుకింగ్ హిస్టరీ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డేటు అలాగే రిజిస్ట్రేషన్ ఐడి రిజిస్ట్రేషన్ స్టేటస్ మీరు సబ్మిట్ చేసినట్టు చూపిస్తుంది ఇక్కడ డిప్ స్టేటస్ మీరు కన్నా ఈ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయితే ఇక్కడ సెలెక్టెడ్ అని చూపి చూపిస్తుంది అలాగే సేవ నేమ్ మీరు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారు ఏ డేట్ కి సెలెక్ట్ అయ్యారు అనేది మీకు ఇక్కడ ఆ డేట్ కూడా చూపిస్తుంది ఇక్కడ పేమెంట్ స్టేటస్ అంటే మీరు అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ను పొందడానికి మీకు ఇక్కడ ఆ పేమెంట్ కు సంబంధించి కూడా మీకు చూపిస్తుంది ఒకవేళ మీరు కన్నా లక్కీ డిప్ లో సెలెక్ట్ కన్నా కాకపోతే ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ వెబ్సైట్లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా కావచ్చు త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి ఆన్లైన్ లక్కి కి అంటే స్వామి వారి మొదటి గడప ఆర్జిత సేవలకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్